నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. 100 మంది టీఎన్షియన్లు మళ్ళీ పుట్టిన ఈ హ్యాండిక్యాప్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పాలిటిక్స్ సాధ్యమంటారా? అయ్యి కేసీఆర్ మిక్కీ మౌస్ ఏం చేస్తాడరా భయ్? వీడు తాకుతాడు పనుకుంటాడు, వీడు ఏం చేస్తాడన్న? అట్లనే మార్పు తప్పకుండా వస్తుంది. కానీ అవసరానికి దారులు తొక్కుతున్నట్టు అనిపించట్లేదా పరిస్థితి? సో అట్లా పొలిటికల్ గేమ్లు మాకు కూడా తెలుసు కదా, ఎల్లయ్యా మళ్ళీ తీసుకుంటా లేరు. ఇంతకీ మీ పోరాటం ఓవైసీ బ్రదర్స్ మీదనా, ఎంఐ మీదనా? కానీ ఆ బట్టేవాస్ పార్టీ, ఆ నంగా పార్టీ, ఈ దొంగ పార్టీకి మేనిఫెస్టో ఉండదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హోల్ సిటీలో మార్పు వచ్చిందని, అభివృద్ధి కనిపిస్తుందని ఆ పార్టీ చెప్పుకుంటుంది, మరి నీకు కనిపించట్లేదా? మొత్తం వచ్చే జనరేషన్ పాడైపోతున్నారు. టీఆర్ఎస్ మైనారిటీలకు బాగానే చేస్తుంది కదా, ప్రాధాన్యం ఇస్తుంది కదా. అదే మైనారిటీస్కి ఏం చేస్తారు చెప్పండి? ఏం డెవలప్మెంట్ లేదు. ఎంఐఎం ఓడిపోతేనే హోల్ సిటీలో మార్పు వస్తుందని మీ ఉద్దేశమా? ఎంఐఎం ఉన్న ఒక సీట్ నేను గెలిస్తే ఆ రోజు 100 ఫిరోస్ఖాన్లు పుట్టారు. ఒకే రాజకీయాల కోసం మీరు పిల్లల్ని వద్దనుకున్నారని విన్నాం. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ అర్త్ చిల్డ్రన్, అదే స్టాప్ చేసి ఒప్పుకున్నారా? మేము చెప్పం మీ కెమెరా ముందు, దేవుడికి ప్రామిస్ చేసినాం, అది చేస్తున్నాం. ముగ్గురు కొడుకుల్లో మీరు ఇంటికి పెద్ద కొడుకు కదా, బలాదుర్గా తిరుగుతుంటే మీ ఫ్యామిలీలో ఏమి అభివ్యక్తం చేయలేదా? వీడు చిన్నప్పటి నుంచి పిచ్చోడే అన్నాడు. వీడు మారాడు. కొత్త బాస్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ని కాంగ్రెస్కి ఓడగొడుతుంది. కాంగ్రెస్ డిఎన్ఏ లోపం ఉందంట. ఇప్పుడు బిర్యానీ రెడీ కాదు, అక్కడనే కొట్లాట, అక్కడనే ఇక ప్రాబ్లం. ఇంతకు మీరు రేవంత్ రెడ్డికి లాయలా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లాయలా? చంద్రబాబు దానికి గ్యారంటీ ఇచ్చినారు రాబోయ్. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో 5 కోట్లకు బదులు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఈ 50 కోట్లు కూడా అడ్వాన్స్ అనుకోవాలా? నీకు కూడా కామన్ సెన్స్ ఉండాలి. అరే 1000 కోట్లు నిజం చెప్పాలి మీరు, అప్పుడు మేము నమ్ముతాం. ఏదో డైజెస్ట్ అయితే